ఏం చేస్తున్నా? దేవుడికి నైవేద్యానికి సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. అవునా? సగ్గుబియ్యం పాయసం స్వామికి నైవేద్యం. మరి రైస్ కుక్కర్ పెట్టేయండి. త్వరగా అయిపోద్ది. రైస్ కుక్కర్ అయితే పండగ పూట హడావుడిగా ఉంటది కదా. పండగ రోజు నేను రైస్ కుక్కర్ లోనే చేస్తా సగ్గుబియ్యం పాయసం. నాకు పోయి మీదే తెలుసు రైస్ కుక్కర్. దేవుడు వాడేదానికి ఇక ఇందులోనే చేస్తా ఎక్కువ. పనిలో పని మాకు కూడా చెప్పరాదు. చెప్తారా? తొందరగా చేసుకుంటానండి. నాకు లేట్ అవుతుంది. సరే ఒక నిమిషం నువ్వు చెప్పేసేది ఏం పర్లేదు. నీళ్లు పెట్టుకున్నాను. ముందు నీళ్లు తెరలు ఇస్తున్నావా రైస్ కుక్కర్ లో? కడిగి పెట్టుకున్నాను సగ్గుబియ్యాన్ని. సగ్గుబియ్యం మరిగే నీళ్ళల్లో వేస్తున్నాను. తగినన్ని నీళ్లు తీసుకొని తగినన్ని సగ్గుబియ్యం. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కదా, స్వామికి ప్రత్యేకం అన్నమాట. సగ్గుబియ్యం పాయసం చేసుకుంటున్నావు స్వామి కోసం. అవి ఉడకాలా? ఉడకాలి. రైస్ కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోద్ది. అందుకని చెప్పి నేను ఇదే పెడతా. ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు ఇంతే చేస్తాను. సరే విజన్న, ఇదిగో విద్య సగ్గుబియ్యం చూడు ఎట్లా ఉడుకుతున్నాయో. ఇంకొక 5 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. అంతలోకి నేను పూజ దగ్గరికి అన్ని సామాను సర్దుకుంటాను. దేవుడు సామాను ఈ లోపల ఇది ఉడికిపోద్ది అనమాట. ఉడికిపోద్ది. సరే ఇదిగో విద్య తీస్తున్నాను అనమాట. ఇదిగో సగ్గుబియ్యం ఉడికినాయి. బాగా ఉడికినట్టుంది కదా. బాగా ఉడికినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే వేయించి పెట్టుకున్నాను. సేమియా వేసేస్తాను. వేసి 2 నిమిషాలు అసలు ఆ వేడికే ఉడికిపోతాయి. 1 నిమిషం చాలే. 1 నిమిషం అట్లా మూత పెట్టేసుకోవాలి. ఇది చూడు విజయ ఉడికిందే లేదు చూద్దాం. సేమియా చక్కగా ఉడికిపోయింది. అయితే ఈ వేడి మీదే తగినంత పంచదార కలుపుకోవాలి. వేడి మీద కలుపుకుంటేనే బాగుంటుంది. సరే తగినంత పంచదార. మూత పెట్టి ఇంకాకేయాలి. పాలు అయితే గనక ఈ వేడి పోయిన తర్వాతే పాలు కలుపుకోవాలి. చల్లారిన తర్వాత వేడి మీద కలిపితే బాగా పాలు బాగా చల్లారిన తర్వాత పాలు కలుపుకోవాలి. మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు ఈ లోపల? నేను దేవుడి దగ్గర రెడీ చేసుకుంటాను. సరే పూజ దగ్గరికి వెళ్ళాలి. చూడు విజయ పాలు పోస్తున్నాను. కొంచెం గట్టిగా కావాలి అనుకున్నాను. పాలు తగ్గించి పోసుకోవచ్చు. అంటే కొద్దిగా అయితే కనుక గట్టి పడిపోద్ది మళ్ళా పాయసం. యాలకు పొడి నేను ఈ పైన ఇవి ఇంతే ఉంచుతాను. ఆలు పక్కలు ఆ తోలకి తీను. జీడిపప్పు వేయించి పెట్టుకోను. జీడిపప్పు పైనల్లో ఆవు నెయ్యి లాస్ట్లో కొంచెం ఆవు నెయ్యి వేస్తావు. దేవుడికి నైవేద్యానికి కదా. సరే చాలా తొందరగా అయిపోయినట్టుంది కదా. అంటే ఇట్లా స్వామికి నైవేద్యానికి వాటికి బాగా అడావిడిగా ఉన్నప్పుడు ఈ రైస్ కుక్కర్లో చేసుకుంటే ఈజీగా అయిపోద్ది.
అదేంటి మళ్ళీ వేరే దాంట్లో వదిలేసినా? దేవుడి దగ్గరకి. దేవుడి దగ్గరికి వేరేగా ఒక గిన్నెలో తీసుకుంటున్నావా? సరే సార్, ముందు స్వామికి పెట్టిన తర్వాతే కదా మనకి. సరే బుజ్జమ్మా, నువ్వు పూజ దగ్గర కూర్చుంటావు అనుకుంటాను. సరే దేవుడికి తీసి పక్కన పెట్టుకున్నాను. కావలసిన వాళ్ళు కిస్మిస్ కూడా వేయించి ఇందులో వేసుకోవచ్చు. ఎందుకు నేను టైంకి లేదు. పూజ దగ్గర కూర్చుంటావు, పూజ చేసుకోవాలి, లేట్ అవుతుంది. చెల్లి చూడండి, స్వామిని ఎంత చక్కగా అలంకారం చేసుకుందో. చక్కగా పూజ చేసుకోవడానికి ఫ్లవర్స్తో చక్కగా డెకరేషన్ చేసుకుందండి. యాపిల్స్, దానిమ్మ, అరటిపళ్ళు, కమలాలు, స్వామికి వడపప్పు పానకం, పాయసం నైవేద్యంగా సమర్పించుకుంది. కొబ్బరికాయ కొట్టి పెట్టుకుంది. చూడండి, నిజంగా మనసుకి ఎంత ప్రశాంతం ఉందో, ఎంత ఆహ్లాదంగా ఉందో వాతావరణం. అసలు స్వామి పూజ చేసుకోవడం అంటేనే మనసుకు ప్రశాంతత వస్తుంది. చాలా బాగుందండి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మా చెల్లి చేస్తున్న పూజ చేసుకుంటాను. చక్కగా మనవడితో కలిసి మా చెల్లి దేవుడికి చక్కగా పూజ చేసుకుంటోంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని మనం దేవుణ్ణి వేడుకోవాలిట. భగవంతుడా అందరూ బాగుండాలని దండం పెట్టుకుంటున్నాం తండ్రి. అందరూ మంచిగా ఉండాలి. అసలు పూజ అంటేనే ప్రశాంతత. ఆ ప్రశాంత చిత్తంతో మనం పూజ చేసుకుంటే మన మంచి ఆ భగవంతుడే చూసుకుంటాడండి. సరే ఫ్రెండ్స్, రేపు ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మా చెల్లి చేసిన పూజా కార్యక్రమం అంతా మనం చూసుకున్నాము. మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్తావా? జయంత్ హాయ్ చెప్పాలి కదా. ఓకే ఫ్రెండ్స్, నిద్రకొచ్చాడండి. అవునవును, ఇవాళ హాలిడే కదా, బాగా అలసిపోయాడు. అవును, నిద్రకొచ్చాడు. సరే జయంత్, మా ఫ్రెండ్స్ అందరి తరపున నీకు పెద్ద హాయ్ చెప్పేస్తున్నాను. హాయ్ జయంత్. మా చెల్లి వాళ్ళ మనవడండి. అదొంగి పాట.